తెలంగాణ సమాజం గమనించాలి ఎవడయ్య శ్రీనివాస్ యాదవ్ ఎవడయ్య మాగంటి గోపి ఎవడయ్య అజయ్ కుమార్ ఈ తెలంగాణ ద్రోహులు తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం మాట్లాడుతున్నారంటే తెలంగాణ సమాజం నమ్మాలా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రులు రాజ్యసభ ఎంపీలు లోక్సభ ఎంపీలు ఎమ్మెల్సీలు అనుభవిస్తున్న కేసీఆర్ గారి కుటుంబం ఎందుకు మోడీకి వ్యతిరేకంగా తెలంగాణ సమాజమంత కదిలి తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించిన నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మలు తగలబెడుతుంటే మీ కుటుంబం ఎందుకు బయటికి రాలేదు ఈ నిరసన కార్యక్రమాలల్ల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం ప్రత్యక్ష భాగస్వామ్యం ఎందుకు తీసుకోలేదు అని చెప్పి తెలంగాణ సమాజం ఈరోజు ప్రశ్నిస్తుంది తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ మీద ఈగ వాలిన ఊరుకునేది లేదు అని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ పార్టీగా మేము అడుగుతున్నాం మీరు దళారులుగా మారిండ్రు మీరు దందాలు చేస్తున్నారు మీరు భారతీయ జనతా పార్టీకి లొంగిపోయిండ్రు మీరు నరేంద్ర మోడీకి తాబేదారులుగా మారిండ్రు నరేంద్ర మోడీ గారు ఇంతగా చట్టసభలలో అవమానిస్తుంటే ఢిల్లీ మీద యుద్ధం ఢిల్లీలో భూకంపం అన్న కేసీఆర్ గారు 8 తారీఖు నుంచి ఈ రోజు వరకు ఎక్కడున్నాడో ప్రజలకు కనిపించలేదు మోడీ గారు ఇంతగా తెలంగాణ సమాజాన్ని అవమానిస్తుంటే కేసీఆర్ గారికి సిగ్గు అనిపించలేదా ఇంత దాడి ఇంత విషం వెలగక్కుతుంటే బీజేపీ నాయకులు ప్రత్యక్ష ధర్నాలో కేసీఆర్ గారు ఎందుకు పాల్గొనలేదు కేసీఆర్ కు బాధ్యత లేదా తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించినప్పుడు తెలంగాణ సమాజాన్ని మోడీ గారు అవమానించినప్పుడు దాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ కు లేదా టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు రిబ్బన్లు కట్ చేస్తుండు ఫోటోలు దిగుతుండు ఆయన రాష్ట్రాన్ని ఉద్ధరిస్తా అని బయలుదేరి ఉద్ధరించే నువ్వు నిరసన కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని నేను అడుగుతున్నా అంటే తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించి తెలంగాణను అత్యంత వితరేక భావజాలాన్ని దేశ ప్రధానమంత్రి ప్రదర్శిస్తే మీకు చీమ కుట్టినట్టైనా లేదా లేకపోతే అసలు మీకు చీము నెత్తురు లేదా అని నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ఏర్పాటును ఏర్పాటు ప్రక్రియను ఈ రాష్ట్ర మనుగడనే ప్రశ్నించిన మోడీని నిలదీయాల్సిన బాధ్యత కేసీఆర్ కుటుంబానికి లేదా అంటే నిన్నేమైనా అంటే మాత్రం చీల్చి చెండాడుతా లేకపోతే చీల్చి చింతగడతా దొక్కదీసి దొక్కజించి పేగులు మెడకేసుకొని తిరుగుతా అంటుంటాడు అప్పుడప్పుడు కేసీఆర్ గారు పత్రికా సమావేశాలు నిన్ను నీ కుటుంబాన్ని ఎవడైనా ఏమైనా చిన్నదో పెద్దదో అంటే ఇంత ఆవేశానికి లోనయ్యి ఇంత ఆగ్రహంగా ప్రసంగాలు చేసే కేసీఆర్ గారికి ఈ దేశ ప్రధానమంత్రి రాష్ట్ర మనుగడనే ప్రశ్నించి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అవమానించినప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదా అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఈ విధానం తెలంగాణ మనుగడకే ప్రమాదం నీ వైఖరి రాజకీయ లబ్ధి కోసము ఆర్థిక ప్రయోజనాల కోసము తెలంగాణను కొల్లగొట్టడానికే పనికొస్తుంది తప్ప తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచడానికి కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క మనుగడను సాధించే విధంగా లేదు కాబట్టి కేసీఆర్ గారి వ్యవహార శైలిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది కేసీఆర్ కేసీఆర్ కుటుంబమే కాదు తెలంగాణ కేసీఆర్ అనుకుంటున్నాడు మధ్యయుగాల చక్రవర్తుల్లాగా నేనే రాజ్యం రాజ్యమే నేను అని మధ్యయుగాలలో చక్రవర్తులు అనుకునేవాళ్ళు రాజ్యం అంటే నేను నేనంటేనే రాజ్యం నేను సంతోషంగా ఉంటే రాజ్యం సంతోషంగా ఉన్నట్టు నేను దుఃఖంలో ఉంటే రాజ్యం అంత దుఃఖంలో ఉన్నట్టు నా కడుపు నిండుతే చాలు రాజ్య ప్రయోజనాలు చేకూరినట్టే అని మధ్యయుగాల చక్రవర్తులు అనుకునేవాళ్ళు ఇవాళ మధ్యయుగాల చక్రవర్తిలాగా ఉన్నది కేసీఆర్ గారి యొక్క ఆలోచన నిన్ను తిడితేనో నిన్ను అవమానిస్తేనో నీ అవినీతిని ప్రశ్నిస్తేనో అది తెలంగాణ సమస్యనా కానీ తెలంగాణ సమాజాన్ని మొత్తం అవమానిస్తే నీకు అదొక సమస్యలాగా కనిపిస్తలేదా
ఇయాల ఈ రకమైన వ్యవహార శైలితో ఉండి జనగామ పర్యటనకు వెళ్తున్న కేసీఆర్ గారి పర్యటనను మా యూత్ కాంగ్రెస్ నాయకులు నిలదీయాలని ఆలోచన చేస్తే పోలీసులను పెట్టి నిర్బంధించి ఇయాల మా యూత్ కాంగ్రెస్ మా కాంగ్రెస్ వాళ్ళని జనగామ పట్టణంలో అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారు. ఇదా ప్రజాస్వామ్యం. నరేంద్ర మోడీ గారు అవమానిస్తే ఏం పీకలేవు, ఏం మాట్లాడలేవు, ఎందుకు మాట్లాడలేదు అని అడుగుదామనుకున్నా జనగామ పట్టణంలో జనగామ చుట్టుముట్టు తమ కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసే అధికారం నీకు ఎవరిచ్చిందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా. ఇవాళ పోలీసులు కూడా గమనించాలి, మీరు కూడా తెలంగాణ సమాజంలో భాగమే. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా మీరు వ్యవహరించకూడదు. ఇలా వ్యవహరించే పోలీసులు తగిన మూల్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితి వస్తే రోజు లెక్క పెట్టుకొని కేసీఆర్కు దినాలు దగ్గర పడ్డాయి. టీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత టీఆర్ఎస్ కాదు కదా, దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేదు. పోలీస్ మిత్రులారా, మీరు అన్యాయంగా అక్రమ నిర్బంధాలకు పాల్పడకండి. కాంగ్రెస్ పార్టీ నాయకులను మీరు నిర్బంధించకండి, నిరసన తెలపడానికి అవకాశం ఇవ్వండి. ప్రజాస్వామ్య స్ఫూర్తిలో భాగం ఇది. ఇలా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ని కూడా నేను అంటున్నా, మా రాష్ట్ర ఏర్పాటును మా ఉనికినే మీరు గుర్తించడానికి సిద్ధంగా లేరు. మా ప్రజల ఓట్లు కావాలనా మీకు? మమ్మల్ని మా ఆత్మగౌరవాన్ని కించపరిచిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్న కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు గుండెల మీద చేయేసి ఒకసారి ఆలోచన చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించిన, తెలంగాణ రాష్ట్ర మనుగడనే ప్రశ్నించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తూ తెలంగాణ సమాజానికి మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? మా రాష్ట్రం యొక్క మనుగడ, మా రాష్ట్రం యొక్క అభివృద్ధికి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క అంశాన్ని కూడా ఈ 8 సంవత్సరాలలో అమలు చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదు, ఉక్కు కర్మాగారం నిర్మించలేదు, రైల్వే కోచ్ విజయన యూనివర్సిటీకి అతిగతి లేదు, ఎన్టీపీసీ 4000 మెగావాట్ల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, ఐటీఐఆర్ కారిడార్ను ఇచ్చిన దాన్ని రద్దు చేసిండ్రు, సాగునీటి ప్రాజెక్టులలో జాతీయ హోదా ఇవ్వలేదు, ఏమీ ఏకుట ఏమోకం పెట్టుకొని బండి సంజయ్ కిషన్ రెడ్డి వచ్చి తెలంగాణ ప్రజల్ని ఓట్లు అడుగుతారు? ఏ రకంగా తెలంగాణ సమాజం ముందరికి మీరు వస్తారు? ఇవాళ తెలంగాణ సమాజంలో భారతీయ జనతా పార్టీ భాగస్వాములని చెప్పుకోదలుచుకుంటే ఏ చట్టసభల వేదికగా నరేంద్ర మోడీ గారు అవమానించిందో ఆ సభా సాక్షిగా నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పి తీరవలసిందే. నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పకుండా తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ మనుగడను, తెలంగాణ అభివృద్ధికి సహకరించకుండా తెలంగాణ గడ్డ మీద కాలు పెడితే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. కేసీఆర్ మీకు తొత్తుగా ఉండొచ్చు, కేసీఆర్ మీ బానిసై ఉండొచ్చు, కేసీఆర్ అక్రమాల చిట్టను అడ్డం పెట్టుకొని మీరు కేసీఆర్ బ్లాక్మెయిల్ చేస్తుండొచ్చు, కానీ అమరవీరుల కుటుంబాలను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మీరు ఏమీ చేయలేరు. మీ అనుబంధ విభాగాలైన ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏమీ పీకలేవు. అందుకే చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, కేసీఆర్ అదేవిధంగా నరేంద్ర మోడీ అనుచరులను, టీఆర్ఎస్ బీజేపీ పార్టీలను, తెలంగాణను అవమానించిన మీరు బీజేపీ నరేంద్ర మోడీ గారి చేత తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పించాలి. 4 రోజులైనా చీమ గుట్టినట్టయినా బాధ లేని కేసీఆర్ ఇవాళ జనగామలో మాట్లాడాలి. తెలంగాణ సమాజాన్ని అవమానించిన నరేంద్ర మోడీ గారి పట్ల నీ వైఖరి ఏందో తెలంగాణ సమాజం ముందల మీరు చెప్పాలి. మీరు మీ కుటుంబం మౌనంగా ఉండి మీ చెంచగాళ్లను, మీ చెప్పులు మోసుకోళ్లను నిరసనల పేరు మీద డ్రామాలకు వీధుల్లో వదిలినరు తప్ప మీరు పెద్ద ఉద్యమకారులమని చెప్పుకునే మీరు ఎందుకు ఈరోజు తెలంగాణకి ఇంత అవమానం జరిగితే ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటలేరు? దీనికి కేసీఆర్ గారు కూడా జనగామలో ఇవాళ వస్తున్నాడని నేను చూస్తున్నా. జనగామ వేదిక మీద కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. మా శ్రేణులకు
నేను పిలిపిస్తున్నా. ఏ అవకాశం ఉన్న పోలీసు నిర్బంధాలను ఛేదించుకొని జనగామలో కేసీఆర్ గారికి నిరసన తెలపండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. చట్టసభల వేదిక మీద ప్రధానమంత్రి గారే చెప్పిండ్రు, తలుపులు మూసి మైకులు కట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి దేశ ప్రధానమంత్రి చెప్పిండు. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందినప్పుడు కేసీఆర్ గారు సభలోనే లేరు, ఓటింగ్ లో పాల్గొనలేదు. అంటే కేసీఆర్ పాత్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో గుండుసున్నా. కానీ అదే కాంగ్రెస్ పార్టీ అన్ని త్యాగాలకు అన్ని నష్టాలకు వెరవకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మళ్ళొక్కసారి గుర్తు చేసిండ్రు. మా రాజకీయ బద్ధ వైరమున్న సిద్ధాంతపరంగా విభి చెప్పిండ్రు, తెలంగాణ సమాజం గమనించాలి. అదే సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఇంకొక మాట అన్నారు, తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా. ఇన్ని త్యాగాలు చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు ఓట్లేయలేదు, తెలంగాణ ప్రజలు కూడా విశ్వాసఘాతకులే అని ప్రజలను కూడా అవమానించారు. ఇది ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇన్ని త్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీని కాదని అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేసే కేసీఆర్ను రెండుసార్లు గెలిపించిండ్రు, మీరు ఆలోచన చేసుకోండి అని ఈ ప్రసంగం సందర్భంగా మోడీ గారు చెప్పారు. ఈ అంశాన్ని కూడా తెలంగాణ ప్రజలు నిశ్చితంగా ఆలోచన చేయాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి.